హాయ్ వెల్కమ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి ఇది దేశంలో జరిగిన అతిపెద్ద ట్యాపింగ్ కుంభకోణంగా తెలుస్తోంది ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన స్పెషల్ టీం కొంతమంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది దీంతో రోజుకో నిజం వెలుగులోకి వస్తుంది అయితే ఈ ట్యాపింగ్ ఒక ఫోన్లకే పరిమితం కాలేదని తెలుస్తోంది కంప్యూటర్లను కూడా ట్యాప్ చేసినట్లుగా సమాచారం అంతేకాకుండా తెలంగాణలోని ప్రత్యర్థులు సినీ ప్రముఖులు రియల్టర్ల ఫోన్లను మాత్రమే ట్యాపింగ్ చేశారని అనుకున్నారు కానీ ఈ ట్యాపింగ్ ఒక్క ఈ రాష్ట్రానికి పరిమితం కాలేదు పక్కనే ఉన్న కర్ణాటక మహారాష్ట్ర ఒరిస్షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న పలువురు రాజకీయ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు విచారణలో వెల్లడైనట్లుగా సమాచారం ఈ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో డీఎస్పీ ఉన్నట్టుగా పంజాగుట్ట పోలీసులు గుర్తించారు అయితే ఆ డీఎస్పీ గత ప్రభుత్వ పెద్దలకు సమీప బంధువు అని తెలుస్తోంది అంతేకాకుండా ఈ ట్యాపింగ్లో మరో పదిహేను మంది ఎస్ఐబీల పాత్ర ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు అయితే వారందరికీ కూడా రెండు రోజుల్లో నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు ఈ నేపథ్యంలోనే ఈ కేసులో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు వరుసగా స్పందిస్తున్నారు మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు ఫోన్ ట్యాపింగ్ మొదట బాధితుడిని తానే అని వెల్లడించారు అయితే అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా తాము బాధితులమేనంటూ ఓ స్టెప్ ముందుకేసి డీజీపీని కలిశారు విచారణ పరిధిని పెంచాలంటూ డీజీపీని కలిసి వినతిపత్రం కూడా అందజేశారు అంతేకాకుండా గత ప్రభుత్వానికి తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అని ప్రశ్నించారు మరోవైపు ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమని కొండా సురేఖ అన్నారు వీటన్నింటిపైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అంతర్జాతీయ కుంభకోణం జరిగినట్లుగా చూస్తున్నారని అన్నారు ఎన్నికల వేళ ప్రజా సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు ఇదే సమయంలో పది లక్షల ఫోన్లను కేసీఆర్ ట్యాప్ చేశారంటూ లీకులు ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నిప్పులు చెరిగారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరైనా విచారణ చేయొద్దన్నారా అని ప్రశ్నించారు ఖచ్చితంగా తప్పు ఎక్కడ జరిగింది ఎవరు తప్పు చేశారనే విషయాలను బయటకు తీయాలని డిమాండ్ చేశారు ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరని వెంట్రుక్కు కూడా పీకలేరని సవాల్ విసిరారు ఇలాంటి వాటికి బీఆర్ఎస్ నేతలు ఎవరు ఆగం కావద్దని కేటీఆర్ సూచించారు అయితే కేటీఆర్ వ్యాఖ్యలు అంత పవర్ఫుల్గా లేవని అంటున్నారు కాంగ్రెస్ నేతలు టోటల్ ఎపిసోడ్లో కేసీఆర్ కుటుంబంలో మరో అరెస్టు తప్పదని అర్థమవుతుంది చూడాలి మరి పెద్ద తలకాయలు దొరికిన తర్వాత కేసు ఎలాంటి మరుపులు తిరుగుతుందో